జీవన్ రేఖ కార్యక్రమానికి తిరిగి స్వాగతం డాక్టర్ గారు. అలాగే సోబీ అనేది ఏదైతే ఉంటుందో ఇది కూడా చర్మ సంబంధిత వ్యాధి కానీ మనం చూడాలంటారు, అసలు ఇది ఎందుకు వస్తుంది? ఏదండి ఎస్ చర్మం మీద చర్మ తెల్లనిగా అంటే సిబ్బెం అని అంటారండి, నార్మల్గా సిద్మకుష్టం అని ఆయుర్వేదిక్లు అంటారండి. ఇది కూడా ఒక రకంగా ఇది అంటువ్యాధి కిందకే మనం తీసుకోవచ్చు అండి. ఎక్కువగా ఒకరి షర్ట్స్ ఒకరు వేసుకోవడం కానీ లేదంటే ఇంకా ప్యాంట్స్ కానీ ఇటువంటివన్నీ మనం దీని కిందిగా చూస్తామండి. ఇది కూడా ఒక చర్మ వ్యాధి కిందకే మనం తీసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ఆయుర్వేదిక్ పరంగా ఎక్స్టర్నల్గా కానీ లేదంటే ఇంటర్నల్ పరంగా కానీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. ఇది నార్మల్గా చిన్న వ్యాధే కాబట్టి తొందరనే తగ్గడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్ అలాగే చర్మ వ్యాధి అనగానే ఇది అంటువ్యాధి కిందే మనం భావించాలంటారా, లేకపోతే మామూలుగా ట్రీట్మెంట్స్ కూడా తగ్గేటువంటివి ఉంటారు, ఒకరి నుంచి ఒకరికి అంటకుండా మామూలుగా ట్రీట్మెంట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు అట్లా కూడా చాలా రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ల్యూకోడర్మా కానీ లేదంటే సోరియాసిస్ కానీ లైకెన్ ప్లానెస్ కానీ ఇటువంటివి ఓన్లీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఇది నార్మల్గా హెరిడిటరీ ఎవరు వంశ పారంపర్యంగా వచ్చిందని కానీ లేదంటే ఎవరు అంటువ్యాధులు అని కానీ ఇటువంటివి మనం తీసుకోమండి. మనకి ఎక్కువగా ఈ రోజుల్లో ఎక్కువగా స్కిన్ డిసీజ్లు మనం ఎక్కువగా బాధించేవి ఇది అంటువ్యాధులు కాదండి. ఇప్పుడు నార్మల్ తీసుకున్నట్లయితే కొన్ని రకాలు ఇప్పుడు ఎస్టిడి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ తీసుకున్నట్లయితే మనకి ఇవి ఎక్కువగా అంటువ్యాధులు అండి. అలా కాకుండా ఇప్పుడు నార్మల్గా వచ్చే సోరియాసిస్ కానీ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సోరియాసిస్ పరంగానే ఎక్కువగా మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ రోజు మాకు వచ్చే కేసులు కూడా అంటే ఆయుర్వేదిక్ పరంగా లేదంటే ఈ వరల్డ్ వైడ్ కానీ బర్నింగ్ అనేది ఇష్యూ అనేది ఓన్లీ సోరియాసిస్ పరంగానే ఎక్కువగా ఉంటుందండి. అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది? అవునండి. ఇప్పుడు నార్మల్ తీసుకున్నట్లయితే హెర్పీస్ కానీ ఇప్పుడు నార్మల్గా గనేరియా కానీ సిఫిలిస్ కానీ ఇటువంటివన్నీ కూడా మనం ఒక రకంగా చర్మ వ్యాధుల కిందకే తీసుకోవచ్చు అండి. కాకపోతే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ నుంచి ఇది ఎక్కువగా చర్మం అనేది తేడాలు రావడము ఈ అంగాల పరంగా కానీ అంగంలో తేడాలు రావడం కానీ లేదంటే ఇచ్చింగ్ రావడం కానీ ఇటువంటివన్నీ మనం చర్మ వ్యాధుల కిందకే చూసుకుంటామండి. కాకపోతే ఇది సర్టెన్ ప్లేస్లోనే వస్తుందండి, నార్మల్గా మిగతా శరీరం అని కాకుండా సర్టెన్ ప్లేస్లోనే రావడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్ అలాగే ఇప్పుడు వింటర్ స్టార్ట్, వింటర్లో కూడా కొన్ని రకాల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి, సమ్మర్లో వస్తాయి, ఆ తర్వాత రెయినీ సీజన్లో రకరకాల ఒక్కొక్క సీజన్ వచ్చేసరికి ఒక్కొక్క సీజన్ మారిపోతూ కూడా చర్మ వ్యాధులు ఎక్కువగా అవునండి. కానీ పెద్దల కన్నా కూడా పిల్లలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అవునండి. సో పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలి అంటే పిల్లల్లో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలంటే ఇప్పుడు నార్మల్గా వాటర్ పరంగా ఇప్పుడు ఎస్పెషల్లీ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ కొద్దిగా గోరువెచ్చని అంటే వేడి చేసి బయలు చేసి చల్లార్చిన నీళ్లు తాగడం కానీ అదేవిధంగా ఆహార విషయంలో కూడా ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ అని లేదంటే బయట జంక్ ఫుడ్ అని కానీ అదేవిధంగా నార్మల్గా కంపల్సరీ అంటే ఇప్పుడు బయట ఫుడ్ అండి, జంక్ ఫుడ్ అంటే ఇప్పుడు ఏదైనా బయట అపరిశుభ్రమైన పదార్థాలు. ఇప్పుడు ఆయిల్ పరంగా మనం తీసుకున్నట్లయితే వాళ్ళు ఏ ఆయిల్ వాడేది తెలియదు, ఏదన్నా ఇన్ఫెక్షియస్ ఏదైనా అపరిశుభ్రమైన ఆయిల్ వాడేది తెలియదు, లేదంటే వాటర్ పరంగా ఏదైనా మామూలుగా మురికి నీరు ఇచ్చేది తెలియదు వాళ్ళకి. ఎటువంటిదైనా కానీ మనకి ఎఫెక్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది తొందరగా, ఇటువంటి దురదలని కానీ లేదంటే స్కిన్ డిసీజ్లు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలా అని కాకుండా ఇప్పుడు ఫ్రెష్ ఫుడ్ ఎక్కువగా అంటే ఇప్పుడు నిల్వ చేసింది కాకుండా ఫ్రెష్ ఫుడ్ వాడడం చాలా మంచిదండి దీంట్లో మాత్రం. ఎస్ డాక్టర్. అలాగే చాలామందికి స్కిన్ ఎలర్జీ తొందరగా వచ్చేస్తుంది, ఎక్కడన్నా ఏమాత్రం చిన్న మట్టి లాంటిది ఉన్నా కూడా చర్మానికి తగిలితే, లేకపోతే మనం ఎక్కువగా చూస్తాం ఇళ్లలో శుభ్రం చేసేటప్పుడు అప్పుడు కానీ చర్మం మీద పడగానే వెంటనే దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. అవునండి. సో అలా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాలు ఇప్పుడు దద్దుర్లు అనేవి ఇప్పుడు నార్మల్ స్కిన్ ఎలర్జీలో మనం చూస్తామండి నార్మల్గా. అలా కాకుండా కొన్ని రకాలు ఇప్పుడు ఆర్టికేరియల్ ర్యాషెస్ అని అంటామండి ఆయుర్వేదంలో, శీతపిత్తం అంటారు. అంటే ఎక్కువగా ఇప్పుడు వేడి వాతావరణంలో తిరిగి వచ్చి ఒకటేసారి కూల్ వెదర్కి రావడం, ఏసీలో కూర్చోవడం కానీ లేదంటే కూల్ వాటర్లు తాగడం కానీ ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే బాడీలో పిత్తం అనేది ప్రకోపం చెందుతుందండి. పిత్త ప్రకోపం వల్ల తొందరగా ఆర్టికేల్ ర్యాషెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ మాస్టర్ సెల్స్లో ఉండే హిస్టమిన్స్ అనేది రిలీజ్ కావడం వల్ల ఇటువంటి రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ దీని పరంగా అంటే వీల్స్ లైక్ స్ట్రక్చర్స్ ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ఎక్స్టెన్సర్ ఇప్పుడు అంటే జెయింట్స్ రీజన్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెడ్ ర్యాషెస్ అని కానీ, అదేవిధంగా ఎక్కువగా ఇచ్చింగ్ ఉండడం కానీ బర్నింగ్ ఉండడం కానీ. దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయండి, అక్యూట్ కానీ లేదంటే క్రానిక్ కానీ. అక్యూట్లో మాత్రం 24 అవర్స్లో మనకి ఎక్కువగా వెళ్ళిపోతుందండి, ఇది వస్తుంటుంది పోతుంటుంది. అదే క్రానిక్లో మాత్రం కంపల్సరీ ఇంకా ఫర్దర్ ఇంకా అలాగే కంటిన్యూ కావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇప్పుడు నార్మల్గా అలర్జీ పరంగా కాకుండా మనము ఆర్టికేరియల్ ర్యాషెస్ కిందకే దీన్ని తీసుకోవచ్చండి నార్మల్గా. డాక్టర్ ఈ రోజులు చూసుకుంటే ఎక్కువ ఆఫీసులన్నీ కూడా ఏసీలో ఉంటాయండి. అవునండి. సో వాళ్ళు బయటకు వెళ్ళేసరికి ఇమీడియట్గా క్లైమేట్ మారిపోతుంది, మళ్ళీ ఎండలో వెళ్ళటం లేకపోతే బయటకు రావడం అట్లా క్లైమేట్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. అవునండి. సో మరి
ఈ రోజుల్లో తప్పనిసరి ఆఫీసులకు అన్ని ఇళ్లలోకి వెళ్ళకూడదు. అవునండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వెదర్లో తేడాల వల్ల మనకి ఎక్కువ ఇవి వస్తుంటాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా ఏసీలో ఉండి బయటికి ఎక్కువ హాట్లో ఉండడం వల్ల ఇటువంటి అంటే కంపల్సరీ స్కిన్లో అనేది తేడాలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు సెన్సిటివ్ అయితే మాత్రం కంపల్సరీగా ఎలర్జీస్ అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా గొప్ప వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే మాత్రం ఈ ఎలర్జీస్ని కానీ లేదంటే ఈ ర్యాషెస్ని కానీ మనం తప్పకుండా అరికట్టవచ్చు అండి. అందుగురించి ఎటువంటి అలవాట్లు లేకుండా ఇప్పుడు సైడ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇటువంటివన్నీ మన ఇమ్యూనిటీని అనేది దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజుల్లో మనకు బర్నింగ్ ఇష్యూ ఒకటి ఏంటంటే ఓవర్ వెయిట్ అండి. ఈ ఓవర్ వెయిట్ వల్ల కూడా అంత మొత్తం డ్యామేజ్ అవుతుందండి, శరీరంలో మొత్తం సిస్టమ్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల కూడా అటువంటి వాళ్ళు తొందరగా ఇంకా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా హెల్దీ మ్యాన్ ఉంటే మాత్రము ఇలా చేంజ్ అయితే కూడా పెద్ద ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి కాల్ ఉందండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, హలో సార్, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి. శ్రీనివాస్ గారు సార్, ఇంతకుముందు మా అన్నయ్య మాట్లాడండి సార్. అయితే ఓకే చెప్పండి. అయితే మా అమ్మకు కంతులు ఉన్నాయి అంటే మాది మళ్ళా అయితే మా అందరికి కూడా వచ్చింది సార్, అట్లా మా సిస్టర్స్ కు అట్లా అందరికి వచ్చింది సార్, అది ఒక్కరికి కాదని. ఓకేనండి. అంటే చెప్పండి, ఇప్పుడు నార్మల్గా సింగిల్గా ఉండొచ్చు అండి, మల్టిపుల్గా ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పిన ఈ లైపోమాస్ అంటారండి ఇది. కాబట్టి ఇది హెరిడిటీ నుంచి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. 70-80% హెరిడిటీ నుంచి రావచ్చు, అంటే వంశ పరంపరంగా. ఇప్పుడు మీ మదర్కు ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ రావడానికి అవకాశం ఉందండి. ఇంకేవాడికి తెలుసుకున్నారు శ్రీనివాస్ గారు, అది కాకుండా ఇంకేవాడికి తెలుసుకున్నారు అడగండి. అదే అదే అందరికీ వచ్చింది సార్, అని అది నార్మల్గా వచ్చింది సార్, ఇది వంశపరం కదా అట్లాంటి మా వాటికి. ఓకే, అటువంటి వాటికి ఇప్పుడు చికిత్సలు ఇప్పుడు నార్మల్గా కొన్ని ఉంటే మాత్రము ఇది నార్మల్ సర్జరీ ద్వారా తీయించుకోవడానికి అవకాశం ఉంటుంది అండి. అదేవిధంగా మల్టిపుల్ ఉన్నాయి, కొద్ది వరకు చిన్న సైజు ఉన్నాయంటే మాత్రం కంపల్సరీగా ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ ఉంటుందండి. కాకపోతే కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ అనేది మెడిసిన్స్ వాడుకోవాలండి. ఫస్ట్ సైజు అనేది అంటే పెరగకుండా చూస్తామండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన దానిలో మాత్రం మెల్లమెల్లగా సైజు అనేది రిడక్షన్ కావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు ఎవరెవరికి ఉన్నాయో ఒకసారి మీరు వస్తే మాత్రం ఆ సైజుని బట్టి ఎన్ని రోజుల్లో మీకు తగ్గుతుంది, డిసీజ్ తగ్గుతుందా లేదని ఒకసారి మేము చెప్తామండి. అంటే వాళ్ళ పిల్లలకు కూడా వస్తానే సార్, అట్లే మరి చిన్నప్పటి నుంచి వాడొచ్చాను మందులని. ఓకేనండి, వాడొచ్చండి, చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడచ్చు. అంటే ఇప్పుడు తక్కువగా ఉన్నప్పుడే వాడితేనేమో ఫ్యూచర్ లో రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఎక్కువగా ఉంటే మాత్రం అది పోవడానికి మాత్రం ఒక 2-3 ఇయర్స్ పట్టవచ్చండి. లేదు ఒకటి రెండు ఉండి పెద్దగా ఉంటే మాత్రం అది సర్జరీ చేయించుకుంటే మంచిదండి. అంటే ఇప్పుడు నార్మల్గా దాని పరంగా అయితే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి. కాకపోతే ఫ్యూచర్ లో మాత్రం ఏమైనా పెయిన్ అయితే మాత్రం కంపల్సరీ బయాప్సీ చేయించుకోవాలండి. అవి కొన్ని కొన్ని చాలా తక్కువ మందిలో అది క్యాన్సరస్ గా మారడానికి అవకాశం ఉంటుందండి. వాటి నుంచి అట్లా ఏమి ఉండదండి, అటువంటి దానికి ఏం సంబంధం లేదండి. అది డిఫరెంట్ ఇష్యూ అండి. లైపోమాస్ అంటే ఎక్స్ట్రా మాంసం ముద్దలు అండి, అంతేగాని ఇటువంటి అంటే ఇప్పుడు తొందరగా ఇటువంటి ఎలర్జీస్ అంటే స్కిన్ పరంగా కానీ లేదంటే ఇప్పుడు జలుబు పరంగా కానీ దగ్గు పరంగా కానీ ఇట్లాంటి దానికి ఏం సంబంధం ఉండదండి. డాక్టర్ గారు, అలాగే మనకి ఎక్కువ యాడ్స్లు కూడా చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటారు సోప్స్ కానీ డెటాల్స్ ఇట్లాంటివి వాడచ్చు. సో అట్లాంటివి అసలు వాడచ్చు అంటారా, వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా, లేకపోతే అవి కాకుండా న్యాచురల్గా ఇప్పుడు కుంకుడుగా రసం ఏదైతే ఉందో ఆ రసంతో కానీ లేకపోతే పిండి లాంటివన్నీ ఇట్లాంటి వాటితో రుద్దుకుంటే కనుక ఎక్కువ ఉపశమనం. ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా తీసుకున్నట్లయితే ఎక్కువగా అటువంటివి ఏదన్నా కెమికల్స్ ఏమైనా యాడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే యాంటీ హిస్టమిన్గా ఇప్పుడు పసుపు ఉంటుందండి, అది యాంటీ హిస్టమిన్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదైనా నార్మల్గా ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా చిన్న గాయం తగిలిన ఎంబడి అంటే అది బ్లడ్ రాని రాకముందు చిన్న గాయం తగిలిన ఎంబడి అది మనం పసుపు రాస్తే మాత్రం తొందరగా అది మాడిపోయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇది తొందరగా ఇప్పుడు అలర్జీ పరంగా కానీ లేదంటే హిస్టమిన్ పరంగా కానీ ఎక్కువగా ఇది పసుపు అనేది పనిచేస్తుందండి. ఓకే, మీతో మాట్లాడడం కాల్ ఉన్నారండి. రామయ్య గారు, హలో సార్. ఎస్, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇప్పుడు నాకు గాల్ బ్లాడర్ లా కూర్పోయింది సార్. ఓకేనండి, గాల్ బ్లాడర్ లో. ఓకేనండి, దాని వల్ల కాంగర్లు వస్తున్నాయి సార్, కాంగర్లు వస్తున్నాయి, దగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఓకేనండి, ఎందుకని సార్? ఒకసారి మీ బైలిరుబిన్ లెవెల్స్ గానీ వెళ్ళి ఎలా ఉన్నాయండి మీకు? కాంగర్లా సార్? ఓకేనండి, అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మీరు ఒకసారి తీయించుకొని ఒకసారి మా హాస్పిటల్కి వస్తే మాత్రం అంటే క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు ఎక్కడ గాల్ బ్లాడర్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ లాక్ ఉంది,
అదేవిధంగా లివర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక్కసారి పరిశీలించిన తర్వాత మేము మెడిసిన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు జాండీస్ రావడానికి గల కారణాలు మనం తీసుకున్నట్లయితే ఎక్కువ లివర్లు డ్యామేజ్ కావడం కానీ బైల్రూబిన్ లెవెల్స్ కానీ ఇటువంటివన్నీ తేడాలు ఉండడం వల్లనే ఎక్కువగా వస్తుంటాయండి. దీంట్లో మాత్రం నాన్ వెజ్ కానీ లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ కానీ మానేయడం కానీ ఇటువంటివి జాగ్రత్తలు పాటించడం వల్ల అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా తొందరగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయండి. ఒకసారి మీరు రిపోర్ట్ తీసుకొని మా హాస్పిటల్కి రండి. డాక్టర్, అలాగే చాలామంది చర్మం పగిలిపోయి ఉంటుందండి. అవునండి. సో అట్లా పగలకుండా ఉండాలంటే కనుక ఏం చేయాలి, ఎందుకు పగులుతుంటారు? కారణం నార్మల్గా డ్రై స్కిన్ కావడం వల్ల అది ఎక్కువగా పగలడానికి అవకాశం ఉంటుందండి. అదే అది కూడా ఒక రకమైన స్కిన్ డిసీజ్ కిందకి మనం తీసుకోవచ్చు. క్షుద్రకృష్టాల్లో ఒక రకమైన స్కిన్ డిసీజ్ అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏదన్నా ఆయిల్స్ రాసుకోవడం కానీ ఎక్కువగా ఇప్పుడు కొబ్బరి నూనె కానీ లేదంటే తీల తైలం నువ్వుల నూనెలు రాసుకొని స్నానం చేయడం వల్ల అక్కడ అనేది వాతం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువగా వాతం అనేది పెరగడం వల్లనే ఇటువంటి డ్రై స్కిన్ అనేది మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనకు ఒక 2-3 డేస్కి ఒకసారి సరైనా మొత్తం ఆయిల్ బాత్ చేయడం, అంటే ఇప్పుడు ఆయిల్ ఒంటికి రాసుకొని ఒక 1/2 hour 1 hour ఉంచుకొని స్నానం చేయడం వల్ల ఇది ఎప్పుడు డ్రై కాకుండా వెట్టు ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఎక్కువగా మనం చలికాలంలో ఎక్కువగా ఈ డ్రై స్కిన్ కానీ లేదంటే పగలడం కానీ ఇటువంటి మనం ఎక్కువగా చూస్తుంటామండి. అదేవిధంగా కొన్ని రకాల సబ్బులతో కానీ కొన్ని రకాల కెమికల్స్తో కానీ ఇటువంటివి చూస్తామండి. దానికి గల కారణాలను చూసుకొని, అంటే ఇప్పుడు వాతం వల్ల ఇది వచ్చిందా లేదంటే ఏదైనా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఏదైనా సోప్ యూజ్ చేయడం వల్ల వచ్చిందా అనేది మనం తెలుసుకొని దానికి ప్రికాషనరీగా తీసుకుంటే మాత్రం ఇది ఫర్దర్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా బయట తిరిగి ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా కురుపులు లాంటివి వస్తూ ఉంటాయి. అవునండి. కాళ్ళ నిండా ఎక్కువగా వస్తాయి అన్నమాట. అవునండి. సో వాళ్ళకి కొంతకాలం ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటుండో తగ్గండి, ఎప్పటికప్పుడు అవి రిపీట్ అవుతున్నాయి. ఓకేనండి. అంటే పుండ్లలాగా అవుతుంటాయండి. ఇది కూడా ఇన్ఫెక్షన్ పరంగానే మనం తీసుకోవచ్చు ఎక్కువగా. అంటే ఏదైనా వేరే పిల్లలకి ఉండి ఉన్నట్లయితే కంపల్సరీగా ఆరోగ్యవంతమైన పిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి దూరంగా ఉంచడం కానీ లేదంటే ఆ దుమ్ములో ఆడుకోకుండా ఉండడం కానీ అదేవిధంగా పరిశుభ్రమైన ఆహారం కానీ లేదంటే ఇటువంటివి ఇవ్వడం వల్ల తొందరగా ఇటువంటివి రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే ఇలాంటి చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలి అంటే కనుక ఎలాంటి సోప్స్ వాడాలంటారు, లేకపోతే సోప్స్ వాడటం బెస్ట్ అంటారా, లేకపోతే సునిపిండి లాంటివి వాడటం బెస్ట్ అంటారా? సునిపిండి లాంటివి కానీ అదేవిధంగా వేపకు సంబంధించిన, ఇప్పుడు ఇంత మనం నార్మల్గా పూర్వకాలంలో మనం తీసుకున్నట్లయితే వేప ఆకుల్ని మరిగించి స్నానం చేయడం కానీ ఇటువంటివి ఉంటామంటే వేప పరంగా మనకు ఎక్కువగా స్కిన్ అనేది స్కిన్ డిసీజ్ అనేది రాకుండా ఉండడము, ఈ హరిద్ర అంటే ఇప్పుడు మనకు చెప్పినట్టుగా పసుపు కానీ అదేవిధంగా కొన్ని రకాల వాయు విడంగాలు అని ఉంటాయండి. అదేవిధంగా కదిర ఇటువంటి కొన్ని మెడిసిన్స్ ద్వారా మనకు ఇటువంటి, ఇప్పుడు మనకు తెలిసిన మెడిసిన్స్ మాత్రం ఓన్లీ 2 ఎక్కువగా వేప పరంగా కానీ లేదంటే హరిద్ర పరంగా కానీ లేదంటే తులసి పరంగా కూడా కొద్ది వరకు మనకి ఇంటర్నల్గా తీసుకోవడం, తులసి రసాన్ని ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి అంటే ఎలర్జీస్ నార్మల్ స్కిన్ ఎలర్జీస్ కాకుండా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏదైనా తుమ్ములు రావడం కానీ అంటే ఫ్రీక్వెంట్గా లేదంటే రెస్పిరేటరీ దమ్ము ఆయాసాలు రావడం కానీ అండి లేదంటే ఆస్తమాలు రానివ్వడం కానీ అండి ఇటువంటివన్నీ ముందుగానే మనకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అంటే ఇప్పుడు 2 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా స్కిన్ పరంగా మనము సపరేట్ చేసినట్లయితే కంపల్సరీ వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. లేదంటే రెస్పిరేటరీ తొందరగా వాళ్ళని సపరేట్ చేస్తే మాత్రం స్కిన్లో ఎలర్జీస్ రావడానికి కురుపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, జీవన రేఖ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది నాటి జీవన రేఖ కార్యక్రమం చూస్తున్నామండి.